వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే ఏఈల నుండి సిఈల దాకా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించిన ధర్మీలా నీటిపారుదల శాఖ సిబ్బందికి సెలవు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు చెరువుల లను ఎప్పటికప్పుడు గుర్తించి యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు విపత్తుల సమయంలో నిధుల గురించి ఆలోచన చేయవద్దన్నారు ప్రజా భద్రతతో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు నల్గొండ జిల్లాలో ఇప్పటికే డిజెక్టులో ఆరు ఫీట్ల మేర నీరు చేరిందని ఆ జిల్లా సీఈ కుమార్ మంత్రి దృష్టికి తీసుకురాగా ఉదయ సముద్రం నిండేలా ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారు నాగార్జున కు ఇన్ఫ్లో ఐదు లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల క్యూసెక్ ఉందని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు సాగర్ నుండి పాలేరు రిజర్వాయర్ కు నిలిపివేశారు అయితే అప్పటికే వర్షపు నీటితో పాలేరు రిజర్వాయర్ నిండిపోవడంతో చేరిన బ్యాక్ వాటర్ తో నూట ముప్పై రెండు కిలోమీటర్ల వద్ద నూట ముప్పై మూడు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల వద్ద అధికారులు మంత్రి దృష్టికి అదే అదేవిధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పెద్దదేవులపల్లి సాగర్ నుండి వస్తున్న నీటిని నిలిపివేసినప్పటికీ కేవలము వరద నీరే మూడు వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరింది అయితే ప్రస్తుతం వర్షం నిలిచిపోవడంతో పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మటంపల్లి చింతలపాలెం హుజూర్ నగర్ మండలాల్లో తాజా వర్షాలకు దెబ్బతిన్న చెరువుల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూర్యాపేట జిల్లా సీఈ రమేష్ బాబుకు ఆయన ఆదేశించారు వరంగల్ జిల్లా కే సముద్ర ప్రాంతంలో రైల్వే ట్రాక్ ను ఆనుకొని ఉన్న చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి వివరించగా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చెప్పారు అంతేకాకుండా రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెరువులను కెనాళ్లను స్పీల్వేలను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు డ్యాంలు కెనాల్లు కట్టాలపై అశాంతం దృష్టి సారించి ప్రమాదకర సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు సోమవారం వరద ఉధృత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటేల్ ఈఎన్సీలు అనిల్ కుమార్ నాగేందర్ రావ్ హరిరామ్ శంకర్ డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు ఎస్ఈలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు